మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామములో ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్నటువంటి మా ప్రియ ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ సమయంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. అపొస్తలుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం నుండి 8వ వచనం వరకు ఉన్న వాక్యాన్ని మనం చదువుకుందామండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం చూసినప్పుడు, కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయపట్నం వరకును వెళ్ళి ప్రకటించుచుండెను. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచ్యక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలు యందు ఏకమనసుతో లక్ష్యముంచగా అనేకులు పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను. పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన కొరకు దీవించిన గాక. ప్రభునందు ప్రియులారా, మరి నిజమైన సంతోషము అనే అంశాన్ని గురించి కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం చూసినప్పుడు, మరి 8వ అధ్యాయం అపొస్తలుల కార్యం 8వ అధ్యాయం 8వ వచనంలో అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగెను అనే మాట మనం చదువుకుంటూ ఉన్నాం. మరి ఎందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగింది అని కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించినట్లయితే, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అపొస్తలుల కార్యముల గ్రంథంలో 8వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపొస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములయందు చెదరిపోయిరని వాక్యం తెలియజేస్తూ ఉంది. మరి దేవుని యొక్క చిత్తం అనేటువంటిది అనేక సార్లు మనం గ్రహించలేకుండా ఉంటాం. మరి యేసుక్రీస్తు ప్రభు శిష్యులైనటువంటి వారందరూ కూడా సువార్త అనేటువంటిది ప్రకటించడానికి ఆదేశం అనేది ఇవ్వబడింది వారికి. దాన్ని గ్రేట్ కమిషన్ అన్నారు. మీరు సర్వలోకమునకు వెళ్ళండి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అని ప్రభు వారు చెప్పారు. అయితే వారు సంఘం అభివృద్ధి పొందినప్పుడు యెరూషలేములోనే ఉన్నారు. యెరూషలేం పట్టణంలోనే ఉండి ఆ యెరూషలేములోనే వారంతా కూడా మరి దేవుని యందు సంతోషిస్తూ జీవనం చేస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితిలో గొప్ప హింస అనేటువంటిది కలిగింది. సంఘమునకు గొప్ప హింస కలిగినప్పుడు మరి వారు అక్కడి నుండి చెదిరిపోయారు. అప్పటికే సౌలైతే ఇంటింట మరి వెళ్ళి పురుషులైన వారిని స్త్రీలైన వారిని తీసుకుని వచ్చి చంపేస్తూ ఉన్నాడు, సరసలు వేయిస్తున్నాడు, సంఘాన్ని పాడు చేస్తున్నాడు. అటువంటి క్లిష్టమైన పరిస్థితులు ఆది సంఘంలో మనం చూస్తాం. ఆ ఎర్లీ చర్చిలో ఆది సంఘంలో మరి ఎంతో సమస్య, ఎంతో హింస, పర్సిక్యూషన్ అనేటువంటిది మనం అక్కడ గమనిస్తాం. అటువంటి పరిస్థితుల్లో చెదిరిపోయినటువంటి వారు సువార్త వాక్యాన్ని ప్రకటిస్తూ సంచారం చేశారు. ఏమని ప్రకటిస్తున్నారంటే, మరి యేసుక్రీస్తు ప్రభువే దేవాది దేవుడని వారికి బోధిస్తూ ఉన్నారు. మరి అటువంటి పరిస్థితుల్లో మరి యూదయ ప్రాంతము కొంతమంది వెళ్ళారు, మరి మరికొంతమంది మరొక ప్రాంతం వెళ్ళారు. సమరయ ప్రాంతాన్ని మాత్రం ఫిలిప్పు మరి దేవుని చేత నడిపించబడినట్లుగా చూస్తున్నాం. మరి సమరయులు అనేటువంటి వారిని మనం చూసినప్పుడు మరి వారిని ఎవరు కూడా మరి ఏమాత్రం కూడా యూదా జాతి వారు అంగీకరించే పరిస్థితి లేదు. ఎందుకనంటే సమరయులు అంటే యూదులకు పడదు, సమరయులు సంకర జాతి కలిగిన వారని వాళ్ళు నమ్ముతూ ఉంటారు. అంచేత అంటరాని వారిగా, నిషిద్ధమైన వారిగా వారిని చూసి వారి విషయంలో వారు ప్రవర్తించిన తీరు చాలా భయంకరమైనటువంటిది. అటువంటి ప్రాంతాన్ని ఇంకా బాగా చెప్పాలంటే అన్యజనులు నివసిస్తున్న ప్రాంతాన్ని మరి సమరయ ఆ పట్టణాన్ని మనం గురించి చెప్పవచ్చు. ఆ సమరయ వరకు కూడా వెళ్ళి ఫిలిప్పు సువార్తను ప్రకటించాడు. ఫిలిప్పు యేసు ప్రభు శిష్యులో ఒకడు, అంతేకాదు యేసు ప్రభు వారు అద్భుతాలు చేసినప్పుడు అక్కడ ఉన్న వ్యక్తి, అంతేకాదు ఫిలిప్పు మరి ఇదిగో నతానియేలు ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి రావడం జరిగింది. మరి యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించిన వారిలో శిష్యుల్లో ఒకడిగా మనం చూస్తాం. అంతేకాదు ఆది సంఘంలో సువార్త ప్రకటించేవారు కాకుండా ఏర్పరచబడిన 7 పెద్దల్లో కూడా ఒకడు ఫిలిప్పు. ఇతడు ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండినటువంటి 7 పెద్దలలో ఒకడు. అసలు ఫిలిప్పు అనే మాటకు అర్థం ఏంటంటే గుర్రాల ప్రియుడు అని అర్థం. మరి గుర్రాల ప్రియుడైన కానీ యేసుక్రీస్తు యొక్క మాటలను విని యేసుక్రీస్తు వారిని వెంబడించిన తర్వాత మరి దేవుని యొక్క సత్యాలను తెలుసుకున్న తర్వాత మరి దేవుని కొరకు ఎంతో ప్రయాసపడిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, మరి ఈ సమరయ పట్టణానికి వెళ్ళి యేసుక్రీస్తుని గురించినటువంటి సువార్తను ప్రకటిస్తున్నప్పుడు జనసమూహాలు
మరి ఆయన ఎందు లక్ష్యం ఉంచారు? కారణం ఏంటంటే ఆయన దేవుని వాక్యం చెప్తుండగానే అనేకులు వారికి పట్టిన అపవిత్రాత్మలు దురాత్మలన్నీ కూడా మరి పెద్ద పెద్ద కేకలు వేసి వెళ్ళిపోయినంట. మరి అదే విధంగా కుంటివారు గుడ్డివారు పక్షవాయువు కలిగిన వారు అనేక మంది కూడా స్వస్థత పొందారు. దేవుని బిడ్డల స్వస్థత అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఆత్మీయ స్వస్థత, రెండవది శారీరక స్వస్థత. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు కూడా ఏదో ఒక అనారోగ్యం, ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక సమస్యలో ఉంటూనే ఉంటాడు, ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంటారు. దేవుని యొక్క వాక్యం వింటున్న నీవు, చూస్తున్న నీవు కూడా గమనించవలసింది ఏంటంటే దేవాది దేవుడు ఆయన సమస్తానికి కూడా, ఆయన దేనినైనా కూడా స్వస్థపరచడానికి ఆయన సమర్థుడు, శక్తి కలిగినటువంటి దేవుడు. అందుకే దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి పిలుపు సువార్త ప్రకటించినప్పుడు అనేకమైన అపేత్రాత్మలు పెద్ద పెద్ద కేకలు వేసి చాలా లౌడ్లీగా మరి ఏడుస్తూ కేకలు వేసి ఆ మనుషులను విడిచి వెళ్ళిపోయినాయి. ఈరోజు అనేక మంది రకరకాలైన సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. క్యాన్సర్ వ్యాధి, భయంకరమైనటువంటి దర్బిళ్ళారు, ఎయిడ్స్ వ్యాధి, భయంకరమైనటువంటి ఇక రకరకాలైనటువంటి వ్యాధులతో మనుషులు బాధపడుతూ ఉన్నారు. దర్బిళ్ళారు ఎన్ని మందులు వాడినప్పుడు కూడా, ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా, ఎన్ని మరి ఇదిగో ప్రిస్క్రిప్షన్స్ అనేవి తీసుకొని, మరి రిస్ట్రిక్షన్స్ అనేవి తీసుకొని, రకరకాలైన సలహాలు తీసుకొని, రకరకాలైనటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మరి రకరకాల మందులు వాడినప్పుడు కూడా వారికి స్వస్థత రావట్లేదు. కారణం ఏంటంటే మరి అనేక మందిని అపవిత్రాత్మ అనేటువంటిది పట్టి పీడిస్తూ ఉంది. అనేక మంది జీవితాల్లో ఈ అపవిత్రాత్మల ద్వారా పట్టి పీడించబడతా ఉన్నారు. అనేక మంది రకరకాలైనటువంటి అపవిత్రాత్మలు, అన్క్లీన్ స్పిరిట్స్ అన్నమాట, ఆ భయంకరమైన ఆత్మల చేత పీడింపబడి మరి అనేక మంది యవనస్తులైన వారు వారి జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు. అనేక మంది తల్లిదండ్రుల మాట వినని పరిస్థితి, బంధువుల మాట వినని పరిస్థితి, మేము పట్టింది దానికి ఆ పట్టిన పంతం నెరవేరాలనేటువంటి పరిస్థితి. తర్వాత ఏమైనా నెమ్మది పొందుతున్నారా? తర్వాత వారు ఎంచుకున్న మార్గం ఏమైనా సుభిక్షంగా ఉందా అంటే తర్వాత కూడా ఫెయిల్యూర్. ఈ విధంగా చివరికి మరణం వరకు వెళ్ళేటువంటి పరిస్థితి. అనేకమైన సమస్యల కారణం ఏంటంటే అపవిత్రాత్మలు అనేటువంటివి లోకంలో ఉన్నాయి, దురాత్మలు అనేటువంటివి లోకంలో ఉన్నాయి, సాతాను యొక్క ఆత్మలు అనేటువంటివి, సాతానుగాడు రకరకాలుగా మనుషులను పాడు చేస్తున్న రోజుల్లో మనం ఉంటున్నాం. ప్రభునందు ప్రియులరా, ఆ దినాన అదిగో అపోస్తలు అనేటువంటి పిలుపు గారు ఒక సువార్తికుడు, ఆయన గొప్ప అపోస్తలుడు కాదు, లేకపోతే ఆయన గొప్ప మరి బిషప్ కాదు, ఆయన గొప్ప గొప్ప నాయకుడు కాదు, అనే ఇవాంజలిస్ట్, ఆయన ఒక సువార్తికుడు. సువార్తికుడు బైబిల్ చెప్తా ఉంది పిలుపు ఒక సువార్తికుడు. దేవుని బిడ్డలారా, ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ దినాల్లో సువార్త ప్రకటించేవారు తక్కువైపోయారు. దేవుని బిడ్డలారా, సువార్తను ఉన్నది ఉన్నట్లుగా బోధించేవారు దేవునికి కావాలి, దేవుని యొక్క మాటలను బోధించేవారు ఆయనకు కావాలి, దేవుని వాక్యానుసారంగా జీవించేవారు ఆయనకు కావాలి, ఆయన గురించి పాడేవాళ్ళు కావాలి, దేవుని బిడ్డలారా ఆయన నామాన్ని మహిమపరిచేవాళ్ళు కావాలి. ఈ రోజుల్లో అటువంటి వారిని చూడలేకపోతా ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు, దేవుని కంటే ఎక్కువగా దేన్ని నీవు వెంబడిస్తున్నావు అనేది నిన్ను ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన వ్యక్తిగా ఉంటూ ఉన్నావు. దేవుని వాక్యం వింటున్న వారిలారా, మరి ఇదిగో పిలుపు సువార్త ప్రకటించడం ద్వారా ఆ పట్టణంలో మిగులు సంతోషం కలిగింది. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా ఓ పెరాలటిక్ మ్యాన్, పక్షవాయువు కలిగిన వ్యక్తి ఉన్నాడు. మరి అతడు దేవుని సువార్తను విని తమ పాపం ఒప్పుకొని విడిచిపెట్టడం ద్వారా అతడు ఆ పక్షవాయువు అనేటువంటి వ్యాధి నుండి, పక్షవాతం నుండి విడుదల పొంది, స్వస్థత పొంది తిరిగి లేచిన వాడిగా ఉన్నాడు. అంతేకాదు మరి ఇదిగో కుంటివారు స్వస్థత పడ్డారు, ఇంకా అనేక వ్యాధులు కలిగిన వారు స్వస్థత పడ్డారు. కారణం ఏంటండి అని మనం అంటే దేవుని యొక్క ఆత్మకార్యం అనేది అక్కడ జరిగింది. దేవుని యొక్క వాక్యానుకున్న శక్తిని అక్కడ రుజువు చేయగలిగాడు. సో దేవుని యొక్క వాక్యం వింటున్న వల్ల అందుకని ఆ పట్టణంలో మిగుల సంతోషం అనేటువంటిది కలిగింది. మరి ఈ లోకంలో సంతోషం అనేది మనుషులైనటువంటి వారికి రకరకాలైన సంతోషాలు ఉంటాయి. మరి ఈ లోకంలో ఏదో ఒక ఉద్యోగం ఇస్తే సంతోషించేవారు ఉంటారు, లేకపోతే ఈ లోకంలో ఒక స్థలమో పొలమో, లేకపోతే ఒక ప్లాట్ కొనుక్కుంటే, ఒక మంచి బిల్డింగ్ కొడితే, లేకపోతే ఒక మంచి బిల్డింగ్ కట్టినట్లయితే, ఒక మంచి గృహ నిర్మాణం చేసినట్లయితే మనుషులైనటువంటి వారు మరి దాన్ని బట్టి సంతోషించేవారుగా ఉంటారు. దేవుని బిడ్డలారా,
లోకములు ఇవన్నీ కూడా శారీరకమైనటువంటి సంతోషాలు. స్నేహితులైన వారికి మంచి పార్టీ ఇస్తే వాళ్ళు సంతోషిస్తారు, నీకు కలిగిన మేలును బట్టి పార్టీ అడుగుతూ ఉంటారు, మరి వారికి చేయవలసినవన్నీ కూడా చేస్తే వారు సంతోషిస్తారు. ఇవన్నీ కూడా తాత్కాలికమైన సంతోషాలు, ఇవన్నీ కూడా క్షణికమైనటువంటి సంతోషాలు. కానీ ఒక వ్యక్తి ఒక పాపి పరిశుద్ధుడిగా మారటం మించినటువంటి సంతోషం ఎక్కడ కూడా లేదు. ఒక పాపి బాప్తిసం పొందినప్పుడు, ఒక పాపి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, ఒక పాపి యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు తన పాప జీవితాన్ని పాత జీవితాన్ని విడిచిపెట్టినప్పుడు దేవునిలారు పరలోకములో అతను గురించి మిక్కిలి సంతోషం కలిగినని దేవుని యొక్క వాక్యం బోధిస్తా ఉంది. ప్రియులారా, మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకములో సంతోషం కలుగుతుందట. దేవుని బిడ్డలారా, 99 మందికి మారు మనసు అవసరం లేదండి. 99 మందికి నేను బాగానే ఉన్నాను, నాకు సంతోషంగానే ఉంది, సమాధానంగానే ఉన్నాను, నాతో ఎవరికి కూడా పని లేదు అంటే నా గొప్ప నా సంగతి ఎవరికి కూడా తెలియదు అనుకుంటారు ధ్యానం చాలామంది. దేవుని బిడ్డలారా, కానీ అది కాదు కావాల్సింది. ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టించుచున్నానని ప్రభువు చెప్తా ఉన్నారు. కాబట్టి దేవుని వాక్యం వింటున్న సహోదరి సహోదరులరా, ఇదిగో పిలుపు యొక్క పరిచర్య ద్వారా అనేక ఆత్మలు పట్టబడ్డాయి. మరి సమరయ మార్గంలోనికి వెళ్ళి అన్యులున్న ప్రాంతంలోనికి వెళ్ళి దేవుడు ఎవరో తెలియనటువంటి వారికి, దేవుని శక్తి అంటే ఏంటో తెలియని వారికి దేవుని శక్తిని రుజువు చేశాడండి. అది అద్భుతమైన పరిచర్య. పిలుపు గారి యొక్క పరిచర్యలో అద్భుతమైన కార్యం ఏంటంటే సువార్తను ప్రకటించడం ద్వారా పాపము నుంచి వారిని ఒప్పుకోవటం అనేటువంటిది, పాపము నుండి ఎప్పుడైతే ఒప్పుకోవాలనేటువంటిది జరిగిందో, దానిమీద కన్ఫెస్ట్ అనేది ఎప్పుడైతే జరిగిందో, నీ జీవితంలో ఎప్పుడు కూడా కన్ఫ్యూజన్ అనేటువంటిది ఉండదు. కారణం ఏంటంటే నీ పాపమును ఎప్పుడైతే నువ్వు ఒప్పుకొని విడిచిపెడతావో ఆ పాపం ఫలితంగా నీ ఒప్పుకోలు ఫలితంగా పశ్చాత్తాపం ఎప్పుడైతే కలుగుతుందో మారు మనసు కలుగుతుంది. దేవుని కొరకు జీవిస్తావు, దేవుని బిడ్డగా జీవించేటువంటి మహాభాగ్యాన్ని దేవునికి ఇస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు చెదిరిపోయిన వారు దేవుని సువార్తను ప్రచురం చేశారు, దేవుని యొక్క సువార్తను ప్రకటన చేశారు. ఇదిగో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మరి అపొస్తల కార్యముల గ్రంథం 8:9-16 వరకు మనం చూసినప్పుడు అక్కడ గారడి సీమోను ఒకడు ఉన్నాడు. గారడి పనులు చేస్తూ ఉన్నాడు. అతను ఇది మ్యూజిషియన్, మరి ఇదిగో అతను మ్యాజిక్లు చేస్తూ ఉన్నాడు. మరి అతను ప్రజలందరూ కూడా ఆ సమరయ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ విభ్రాంతి పొందారు. మరి దేవుని యొక్క మహాశక్తి వీడు అన్నట్లుగా అతను చూశారు. కానీ ఆ ప్రాంతానికి కూడా వెళ్ళి పిలుపు దేవుని రాజ్యమును గురించి యేసుక్రీస్తు యొక్క నామమును గురించి ప్రకటన చేస్తూ ఉన్నప్పుడు అనేక మంది మనుషులు కన్నీటితో ఏడుస్తూ వారి పాపమును గురించి వారి యొక్క జీవితాల గురించి కన్నీటితో రోదన చేస్తూ అయ్యో మేము ఈ విధమైనటువంటి భయంకరమైన అంధత్వంలో ఉన్నామని వారు గ్రహించి ప్రభువును నమ్ముకోవటం, ప్రభు యొక్క కొరకు జీవించడం, ప్రభు యొక్క నామాన్ని మహిమపరచడం చూశారు. చూసినప్పుడు గారడి సీమోనుకు కూడా ఆశ కలిగింది. ఎందుకనంటే నేనైతే భయంకరమైన గారడి పనులు చేసి సంపాదిస్తూ ఉన్నాను, గారడి పనుల ద్వారా వచ్చే లాభం వల్ల నేను బ్రతుకుతూ ఉన్నాను, ఈ గారడి యొక్క జీవితం ఎంతకాలం, ఈ గారడి బ్రతుకు ఎంతకాలం అనుకొని అతను ఏం చేస్తూ ఉన్నాడంటే దేవుని బిడ్డలారా, ఇదిగో యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా నేను కూడా అంగీకరిస్తున్నానని యేసు నామంలో అతను కూడా బాప్తిసం పొందాడు. అంతేకాదు సీమోను, మరి ఇదిగో ఈ గారడి సీమోను నమ్మి బాప్తిసం పొందాడు. 8:13 చూస్తాం, పిలుపుని ఎడబాయకుండా ఉన్నాడు, సూచక్రియలు కూడా గొప్ప అద్భుతాలు జరగటం చూసి విభ్రాంతి నొందాడు. చాలా ఆశ్చర్యం వేసింది అతనికి. ఎందుకని, నేను గారడి పనులు చేస్తాను, ఇది నాలో కూడా హిపోక్రసీ, దాని బట్టి ఈ దినాల్లో కూడా అనేకమైనటువంటి మనుషులు రకరకాలైనటువంటి తక్కువ టమార విద్యలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా తాత్కాలికమే. ఒక మనిషిని పాపం నుండి విడుదల పొందించేటువంటివి కాదు, ఒక మనిషి దుష్టత్వాన్ని విడిచిపెట్టేటువంటి సందేశాలు కాదు, ఒక వ్యక్తి ప్రభు యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించేటట్లుగా ఉండేటువంటి మాటలు కాదు, ఏవేవో ఏవేవో చెప్తూ ఉన్నారు దేవుని బిడ్డలారా. దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్న ఒక్క ఆత్మ కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు, ఒక్క ఆత్మ కూడా నరకాగ్ని గుండానికి వెళ్ళిపోవడం దేవునికి ఇష్టం లేదు. అందుకే నిన్ను ప్రేమించి నీ కుటుంబాన్ని ప్రేమించి ప్రభు ఈ సందేశం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నారు.
ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యమైన సహోదరి సహోదరులారా, మరి ఇదిగో ఈ యొక్క గారడి సీమోను పిలుపుతోనే ఉంటా ఉన్నాడు. ఒక సమయం రానే వచ్చింది, యెరూషలేములో ఉన్న పెద్దలైన వారు వచ్చారు. వచ్చి 8వ అధ్యాయం 17వ వచనంలో బాప్తిసం పొందిన వారి మీద చేతులు ఉంచినప్పుడు వారిని అభిషేకం అనేటువంటి చేశారు. అప్పుడు వారు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు. ఆ విషయాన్ని చూసినటువంటి ఇదిగో ఇతడు మరి ఇదిగో కొంత డబ్బు సంచి తీసుకొని మరి ఒక సంచిలో పెట్టి ద్రవ్యాన్ని తీసుకుని వెళ్ళి పెద్దలైనటువంటి వారికి పేతురు యోహోను అపోస్తలులైనటువంటి వారికి ఈ డబ్బులు ఇచ్చి మరి ఇదిగో పరిశుద్ధాత్మ నేను ఎవరి మీదైతే చేతులు ఉంచుతానో నాకు కూడా పరిశుద్ధాత్మ అనేటువంటి అధికారం మీరు ఇవ్వండి అని చెప్పేసి మరి వారి దగ్గర వేడుకున్నాడు. దేవుని బిడ్డలారా, వారు చెప్పారు ఇదిగో దేవుని వరమును నీవు ద్రవ్యమిచ్చి సంపాదించుకొని చూచున్నావు. దేవుని వరం అనేటువంటిది, దేవుని కృప అనేటువంటిది, దేవుని యొక్క అనాయింటింగ్ పవర్ అనేటువంటిది డబ్బులిచ్చి కొనుక్కునేటువంటిది కాదు. అది దేవుడు అనుగ్రహించేటువంటి వరం. అది దేవుడివ్వాలి, దేవుడివ్వాలి, దేవుడు అనుగ్రహించాలి. మన యొక్క విశ్వాస పరిమాణమును బట్టి దేవుడు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. దాని వెళ్ళారా, ఇదిగో నీవెండి నీతో నశించునుగాక అని వారు చెప్పారు. నీవు ఘోర దుర్నీతి బంధకములలో దుష్టత్వములో ఉన్నావని నాకు కనబడుచున్నది. అపొస్తల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం దేవుని బిడ్డలారా 23వ వచనం మనం చదివినప్పుడు, నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములలోను ఉన్నట్లు నాకు కనబడుచున్నదని చెప్పాను. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏది కూడా నా మీదకు రాకుండా నా కొరకు ప్రభువుని వేడుకొనండి అని చెప్పాడు. చూడండి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. గారడి సీమోను మారినప్పటికి కూడా అతని జీవితంలో నిజమైన మార్పు అనేటువంటిది, నిజమైన సంతోషాన్ని అతను చూడలేకపోయాడు. కారణం ఏంటంటే గారడి జీవితం మాత్రం మారలేదు. దేవుని బిడ్డలారా, మరి ప్రభు నమ్మినటువంటి నీవు, ప్రభు యేసుక్రీస్తును సొంత రక్షణగా అంగీకరించిన నీవు, నీ జీవితం ఎలా ఉంటుందనేది ఈ రోజు నువ్వు పరిశీలన చేసుకోవాలి. ప్రభు దగ్గరికి వచ్చినాక నీ పాత స్వభావం, ప్రభు దగ్గరికి వచ్చినాక నీ ప్రాచీన స్వభావం, వాటిని తప్పనిసరిగా వాటిని మానుకోవాలా? ప్రాచీన స్వభావం తీసివేయబడాలి, నవీన స్వభావాలను ధరించుకోవాలనేది దేవుని యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకుంటాం. ఈ విధంగా మరి ఇదిగో ఈ యొక్క సువార్తికుడైనటువంటి పిలుపు గురించి మనం వింటూ ఉన్నాం. అంతేకాదు పిలుపు యొక్క పరిచర్యలో మరొక విషయం జరిగింది. 8వ అధ్యాయం 26వ వాక్యాన్ని మనం చదివినప్పుడు, ఇక్కడ ప్రభుదూత నీవు లేచి దక్షిణమునకు వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకొని మన పిలుపుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాను. 27వ వచనంలో మనం చూసినప్పుడు ఐథియోపియా దేశమునకు సంబంధించినటువంటి ఐథియోపియా రాణి అయిన కందకే క్రింద మంత్రిగా ఉన్నటువంటి ఒక నపుంసకుడు, మరి ఇదిగో ఆమె యొక్క ధనాగారం అంతటి మీద కూడా మరి అతను ఒక మంత్రి, ఆ నపుంసకుడు ఆరాధించడానికి యెరూషలేముకు వచ్చి వెళుతూ ఉన్నాడు. దేవుని యొక్క ఆత్మ పిలుపును దర్శించినప్పుడు ఆ యొక్క మరి అతని వెంబడి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. మరి అతను వచ్చి వెళుతూ ఉంటుండగా దేవుని బిడ్డలారా అతను రథం మీద కూర్చున్నాడు, యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు, అక్కడికి పరిగెత్తుకుని వెళ్ళాడు. మరి రథం మీద అతను వెళుతున్నప్పుడు మరి ఇతను పరిగెత్తుకుని వెళ్ళడం అనేది మనం చూస్తే దేవుని సువార్తను ఎంత అత్యాసక్తితో మరి బోధించాలని ఆశ ఉందో, దేవుని మాటకు లోబడేటువంటి ఆ తృష్ణ. నేను దేవుని మందిరమునకు ఎప్పుడు వెళ్ళదను, దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు కనబడేదను అని, జీవము కలిగిన దేవుని యొక్క సన్నిధిలో నేను ఎప్పుడు సాగిలపడేదను, ఆయన మాట కొరకు నేను దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నదన్నాడు భక్తుడు. ఈరోజు దేవుని వాక్యం ఎడల కానీ, దేవుని సన్నిధికి వెళ్ళడం కానీ, మరి ఇదిగో ప్రారంభంలో వెళ్ళడానికి మనుషులు ఇష్టపడతలేదండి. కొంతమంది పాటలు అయినాక వెళతారు, కొంతమంది వాక్యం మొదలు పెడుతున్నాక వెళతారు, మరి కొంతమంది వాక్యం మధ్యలో వెళతారు, మరి కొంతమంది ఆఖరికి వెళతారు. మరి ఆశీర్వాదాలు రావాలంటే దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యానుసారంగా జీవించాలని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడతా ఉన్నాం. చూడండి ఈ యొక్క రథంలో వెళుతూ ఉన్నాడు ఈయన మంత్రి, ఐథియోపియా దేశము సంబంధించినటువంటి ఆర్థిక శాఖ మంత్రి. ఇదినాల్లో మంత్రులు మనం చూసుకున్నట్లయితే దర్మిళ్ళారు మనం కలవడానికి వెళ్తే మనకి మరి ఏమాత్రం కూడా అనేక సార్లు మనకి అవకాశాలు ఉండవు. దేవుని బిడ్డలారా, మరి వారి యొక్క వారి వారపత్రికలు చదువుతారు, దినదినం ఏమైతే ఉన్నాయో పత్రికల్లో మ్యాటర్ అంతా చూసి వాటికి ఏమి
మరి ఎదురు ఏం మాట్లాడాలనేటువంటిది కౌంటర్ ఇవ్వాలనేటువంటిది చూస్తూ ఉంటారు. కానీ మరి ఈ మంత్రి గారి యొక్క మరి ఈ యొక్క రథంలో ఏమన్నాయంటే మరి యెషయా గ్రంథం ఉంది, బైబిల్ గ్రంథం ఉంది, యెషయా గ్రంథాన్ని చదువుతాడు, దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నాడు. ఎంత ఆశీర్వాదకరం, దీవెనకరం. ఒక మంత్రి దేవుని గురించినటువంటి ధ్యాస ఉండడం, దేవుని మీద ఆధారపడడం అనేది చాలా అద్భుతమైన విషయం, అరుదైన విషయం అని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. దాని పిల్లరా, యెషయా గ్రంథాన్ని చదువుతున్నావు కదా, వదకు తేబడిన గొర్రె పిల్ల గురించి ఆయన చదువుతూ ఉన్నాడు. వదకు తేబడిన గొర్రె పిల్ల ఎవరో నీకు చదువుతున్నది గ్రహిస్తున్నావా అన్నాడు పిలుపు గారు. మరి ఎవడైనా నాకు దారి చూపినట్లయితే నీకు త్రోవెల తెలుస్తుంది, ఇదిగో నీవు మరి దాని గురించి వివరించమని చెప్పేసి మరి చెప్పినప్పుడు దేవుని బిడ్డలారా దయచేసి నాకు తెలుపమని మరి పిలుపుని అడిగాడు. పిలుపు నోరు తెరిచి మాట్లాడు, వదకు తేబడిన గొర్రె పిల్ల ప్రభువైన యేసుక్రీస్తే అని యేసును గురించినటువంటి సువార్తను అతనికి ప్రకటించాడు. మరి యేసుక్రీస్తు కలవరి శిలువలో రక్తం చిందించి ప్రాణం పెట్టి మూడో దినాన మృత్యుంజయుడే తిరిగి లేచినటువంటి ఆ దేవదేవుడే ఈ వదింపబడిన గొర్రె పిల్లగా ఆయన శిలువలో మౌనిగా ఉన్నాడు, మౌనంగా ఉన్నాడు, మౌని ఆయనని చెప్పినప్పుడు ధర్మిళ్ళ వెంటనే ఈ నీళ్లు నన్ను ఏమైనా ఆటంకపరుస్తాయా, ఈ నీళ్ళలో నాకు బాప్తీసం వచ్చు కదా అన్నప్పుడు వెంటనే ఆ నీళ్ళలో అతనికి బాప్తీసం ఇచ్చాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు ధర్మిళ్ళారా నువ్వు సంపూర్తిగా విశ్వసించినట్లయితే నేను ఈ నీళ్లలో నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల నీవు పొందవచ్చునని చెప్పినప్పుడు వారిద్దరు నీళ్ళలో ఆ నీళ్లలో దిగారు, అతనికి బాప్తీసం ఇచ్చాడు. మరి వెంటనే అతడు అతని యొక్క దేశానికి వెళ్ళిపోయాడు. ఇథియోపియా అనగా మీరు గమనిస్తే ఆఫ్రికా దేశానికి సంబంధించినటువంటి వాడు. మరి ఆఫ్రికా దేశానికి ధర్మిళ్ళారా సువార్త అనేటువంటిది తీసుకుని వెళ్ళాడు. ఇట్స్ ఎ వండర్ఫుల్ దేర్మిళ్ళర్ ఏ గ్రేట్ మరాకిల్ అనమాట. అద్భుతమైనటువంటి కార్యం అక్కడ జరిగింది ఏంటంటే మరి దేవుడు పిలుపు ద్వారా కనుక సువార్తను అతనికి ప్రకటించకపోతే ఆ దేశానికి సువార్త అంత త్వరగా వెళ్ళుండేది కాదు. చూడండి, ఇతను 125 కిలోమీటర్లు సుమారుగా 125 మైళ్ళు అతను ప్రయాణం చేసి యెరూషలేముకి వచ్చాడు, దేవుని మందిరానికి వచ్చాడు. ఆదివారంన దేవుని సన్నిధికి రావడానికి మనకి ఎన్నో పనులు ఉంటాయి, ఎంతో బిజీ ఉంటుంది. కానీ దేవుని బిడ్డలారా ఒక మంత్రి గారు ఎల్లప్పుడూ బిజీగా ఉండేటువంటి వ్యక్తి, అది కాకుండా ఆర్థిక శాఖ మంత్రి దేవుని బిడ్డలారా. మరి ఇదిగో ఈయన మరి దేవుని యందు విశ్వాసం ఉంచి భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తుని గురించినటువంటి సత్య సువార్త అతనికి తెలియదు. మరి చెప్పినప్పుడు పిలుపు యొక్క మాటను అంగీకరించి దేవుని బిడ్డలారా మరి తప్పనిసరిగా ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షణగా అంగీకరించడమే కాదు ఆ సత్య సువార్తను మరి ఆ దేశానికి కూడా తీసుకుని వెళ్ళాడు. తర్వాత ఆ దేశంలో దేవుని సువార్త అందటం ద్వారా అనేక మంది లక్షలాది మందికి ఆశీర్వాదకరంగా మారిపోయాడు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న నీ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో మీరు గమనించినప్పుడు పిలుపు ఒక సామాన్యుడైనటువంటి సువార్తికుడు, దేవుడు అసామాన్యంగా వాడుకున్నాడు, అద్భుతమైన కార్యాలు జరిగించాడు. దేవుని బిడ్డలారా, అతనికి 4 కూతుర్లు ఉన్నారు, 4 కూతుర్లు కూడా ప్రవచించే కృపావరం కలిగిన వారుగా ఉన్నారు. దేవుని బిడ్డలారా, మరి 2 కూతుర్లుంటేనే అల్లాడిపోతూ ఉంటాం, దేవుని 1 కూతురుంటేనే భయపడిపోతూ ఉంటాం, 3 కూతుర్లుంటేనే అసలు ఎవరితో మాట్లాడినటువంటి పరిస్థితి, 4 కూతురు అదరలేదు, బెదరలేదు. యెహోవా ఈరే సమస్తం కూడా ఆయనే చూసుకుంటాడనే విశ్వాసంతో ముందుకు వెళ్ళాడు. మరి ఇది అసామాన్యమైనటువంటి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకుని ఎన్నో అసామాన్యమైన కార్యాలు, అద్భుత కార్యములు జరిగించాడు. ఈ విధంగా పిలుపు ద్వారా దేవుడు అద్భుతం చేశాడు. మరి నిజమైన సంతోషం అనేది ఈ లోకంలో ఎక్కడ దొరుకుతుందని మనం ఆలోచన చేసినప్పుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దుర్మార్గుడు తన దుర్మార్గతను బట్టి నశించిపోవటం వల్ల, మరణించడం వల్ల నాకు సంతోషం లేదు, కానీ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి మరి ఇదిగో విడిచిపెట్టుట ద్వారానే నేను సంతోషిస్తానని ప్రభువు చెప్పారు. మరి దేవుని యొక్క వాక్యంలో రాయబడింది సామెతల గ్రంథంలో 11వ అధ్యాయం 10వ వచనం చూసినప్పుడు నీతిమంతులు వర్ధిల్లుట ఆ పట్టణానికి సంతోషకరమని ప్రభువు చెప్పారు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, విస్తారమైన చెరుకు నాకేలా, విస్తారమైనటువంటి తైలము నాకేలా, లెక్కలేనని దినాలు నా ప్రజలు నన్ను మర్చిపోయారని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. వీటి వల్ల నాకు సంతోషము కలుగునా అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఈ లోకంలో ధర్మిళ్ళారా నీవు కానుకలు ఇవ్వటం ద్వారా, ఈ లోకంలో నువ్వు ఏదో కార్యములు చేయటం ద్వారా దేవుడు సంతోషిస్తాడా అంటే సంతోషించవచ్చు, కానీ దానికంటే శ్రేష్టమైనది నీవు ప్రభు యేసుక్రీస్తును అంగీకరించడం,
దేవుని కొరకు జీవించడం, దేవుని దేవుని ఎడల సమర్పణ కలిగిన జీవితం కలిగి ఉండడం, తద్వారా దేవుడు నీకు అనేకమైన ఆశీర్వాదాలు ఇస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నీ పిల్లలను ఆశీర్వదిస్తాడు. ప్రభువును తెలుసుకోవటమే నిజమైన సంతోషం, పాపం నుండి విడుదల పొందటమే నిజమైన సంతోషాన్ని నువ్వు చూడగలవు. సంపూర్ణమైన నా సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదని దేవుడు ఈతో మాట్లాడుతుండగా ఆ నిజమైన సంతోషం, నిజమైన ఆనందం క్రీస్తులో ఉంది. ఈ లోకంలో ఎక్కడ లేదు. కనుక ప్రభు యేసుక్రీస్తును సొంత రక్షణగా అంగీకరించు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన యేసయ్య, దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. నీ మహాకృపను బట్టి నాయన ఇంతవరకు వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. అందుకు ఆ పట్టణంలో మిగిలిన సంతోషము కలిగినని చెప్పారు నాయన. ఈ వాక్యం వింటున్నటువంటి బిడ్డలు ఏ సమస్యలో ఉన్నారో, అనారోగ్యంలో ఉన్నారో, బాధలో ఉన్నారో, ఇరుకులలో ఉన్నారో తండ్రి ప్రభువా, ఇదిగో తండ్రి ఆ బాధలు సమస్యలు మీరు ఎరిగిన వాడుకున్నా గనుక వాటి నుంచి విడుదల అనుగ్రహించండి అని ప్రభువా యేసుక్రీస్తు దివ్యనామం అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. బ్రహ్మనంద ప్రియులరా, ఈ కల్వరి విజయం అనేటువంటి ఈ టీవీ ప్రోగ్రాం మీ కుటుంబాలకు సంతోషకరంగా దీవెనకరంగా ఉందని మేము భావిస్తూ ఉన్నాం. మరి మీ ప్రార్థన అవసరతలు, మీ ప్రేమపూర్వకమైన విరాళాలు మా యొక్క స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఆ యొక్క నెంబర్కు మీరు కాంటాక్ట్ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మరి ఈ ప్రోగ్రాం చూస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా మరి ప్రార్థన టీవీ తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించనుగాక. ఆమేన్.